హలో ఐడియర్ స్టూడెంట్, వెల్కమ్ బ్యాక్ ఆన్ గైస్. ఇండియన్ పాలిటీ, తెలంగాణ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామినేషన్ త్వరలో రాబోతున్నాయి. ఆల్మోస్ట్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్ని డేట్స్ ఫిక్స్ అయిపోయాయి. చాలామంది స్టూడెంట్, కొంతమందికి ఇండియన్ పాలిటీ అనే సబ్జెక్ట్ ఆల్రెడీ చదివేసి ఉంటారు, లేకపోతే చదవబోతుంటారు. జనరల్గా అన్ని సబ్జెక్ట్స్లో కల్లా స్టూడెంట్ పెద్దగా డిఫికల్ట్గా ఫీల్ కానీ సబ్జెక్ట్ ఏంటంటే పాలిటీ. అఫ్కోర్స్ నా సబ్జెక్ట్ అదే కాబట్టి అలాగే అనిపిస్తుంది. కానీ ఇంకొంతమంది స్టూడెంట్స్ పాలిటీలో ఆర్టికల్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, అమెండ్మెంట్స్ ఎలా ఉంటాయి, అండ్ అలాగే కేసెస్ ఎలా ఉంటాయి, జడ్జిమెంట్స్ ఎలా ఉంటాయి. సో అండ్ అలాగే ముఖ్యంగా పాలిటీ అంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించి, సో కరెంట్ పాలిటీని దృష్టిలో పెట్టుకొని కూడా స్టూడెంట్స్ చాలామంది భయాందోళనలకు గురవుతారు. సో పాలిటీలో పైగా సిల్లీ మిస్టేక్స్ చేయడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. సిల్లీ మిస్టేక్స్ ఇన్ ద సెన్స్ ఎట్లుంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి, మనకు పార్లమెంట్లో పార్టీ ఫిరాయింపుకు సంబంధించి నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్ చేతుల్లో ఉంటుంది అని. సో నార్మల్గా ఈ ఆన్సర్ స్పీకర్ అని చాలామంది మైండ్లో ఉండిపోతుంది. కానీ ఆన్సర్ వచ్చేసరికి ప్రిసైడింగ్ ఆఫీస్, ఇది మీకు తెలుసు. అయినప్పటికీ కూడా ఎగ్జామినేషన్లో క్వశ్చన్ని పూర్తిగా చదవకపోవడము, లేకపోతే వచ్చిన క్వశ్చన్ వచ్చింది అంటే తెలిసిన క్వశ్చన్ వచ్చింది అన్న సమయంలో మిస్టేక్ చేయడము, అంటే అన్ని సబ్జెక్ట్స్తో పోల్చితే ఎక్కువగా సిల్లీ మిస్టేక్స్ చేసే సబ్జెక్ట్ ఏంటంటే ఇండియన్ పాలిటీ. సో అట్లాంటి ఇండియన్ పాలిటీని ఎక్కడ చూసుకున్నా చూడండి, గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో పేపర్ 2లో ఇండియన్ పాలిటీకి వచ్చేసి 50 marks, అలాగే పేపర్ 1లో రైట్స్ ఇష్యూస్, సోషల్ ఎక్స్క్లూజన్, కరెంట్ అఫైర్స్, వీటన్నిటిలో నుంచి కూడా పాలిటీ అట్లీస్ట్ ఒక 10 to 12 marks రావడానికి. అండ్ అలాగే ఈ పేపర్ 2లోనే సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే పాలిటీ ఒక 10 to 15 marks రావడానికి ఛాన్సెస్. అంటే టోటల్ గ్రూప్ 2ని కన్సిడర్ చేస్తే ఇండియన్ పాలిటీ ఎంత కాదనుకున్నా 70+ marks ఖచ్చితంగా టార్గెట్ చేసుకుంది. 70+ marks ఇండియన్ పాలిటీ చేస్తుంది. అంటే మనకు గ్రూప్ 2లో ఎకానమీ తర్వాత, తెలంగాణ మూమెంట్ తర్వాత నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ వచ్చేసరికి ఇండియన్ పాలిటీ. ఇండియన్ పాలిటీ చదివినప్పటికీ కూడా కొంతమందికి బేసిక్స్ తెలియకపోవడం, లేకపోతే కొన్ని గ్రే ఏరియాస్, అంటే జస్ట్ ఫ్యాక్ట్స్ని మాత్రమే గుర్తుపెట్టుకొని కొన్ని అనలిటికల్ పార్ట్స్లో చాలామంది స్టూడెంట్స్ పడి ఉంటారు. ఇలాంటి అనలిటికల్ పార్ట్స్, ఇలాంటి ఫ్యాక్చువల్ పార్ట్స్ ఒక పాలిటీలో 70+ marks ధ్యేయంగా ఆల్రౌండ్ 360 degrees ఎలా చెప్తే బాగుంటుంది. ఆల్రెడీ నా క్లాసెస్, సో తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో వేలాది మంది విద్యార్థులు ఆన్లైన్లో, ఆఫ్లైన్లో నేను ఎలా చెప్తాను కూడా మీలో చాలామందికి తెలుసు. సో చౌటి సార్ రిక్వెస్ట్ మేరకు మళ్ళీ సో ఈ పాలిటీ క్లాసెస్ని కొత్తగా నూతనంగా బైలింగ్వల్లో లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయాలి అనుకుంటున్నాను. బైలింగ్వల్లో లైవ్ క్లాసెస్, అండ్ ఆల్రెడీ ఈ బైలింగ్వల్ లైవ్ క్లాసెస్ యొక్క బ్యూటీ ఏంటంటే, సో అంటే ఇక్కడ మనం ఏదైతే క్లాసెస్ చెప్తున్నానో, ఏదైతే టాపిక్స్ చెప్తున్నానో, ఇక్కడంతా ఏ చెప్పిన ప్రతి దగ్గర కూడా కరెంట్ ఆస్పెక్ట్స్ ఇక్కడే కవర్ చేసుకుని చెప్తాను. అండ్ అలాగే ప్రతి డే, ఎవ్రీ డే అట్లీస్ట్ ఒక 2 to 3 క్వశ్చన్స్ని క్లాస్లోనే డిస్కస్ చేస్తాను. అంటే ఒక క్వశ్చన్స్ని డిస్ప్లేస్ చేసి ఈ టాపిక్లో నుంచి ఈ క్వశ్చన్స్, మళ్ళీ ఫ్యాక్చువల్ బేస్డ్ కాదు, అనలైటికల్. సో ఒక 2 to 3 questions ఆ టాపిక్లో నుంచి డిస్కస్ చేసి, అండ్ అలాగే కరెంట్ పాలిటీని డిస్కస్ చేసి, కొంతమంది ఏంటంటే పూర్తి తెలుగు చూస్తున్న ఇబ్బంది పడతారు, పూర్తి ఇంగ్లీష్ చూస్తున్న ఇబ్బంది పడతారు, ఇంకొంతమంది కొంచెం ఓల్డ్ వీడియోస్ అయినా ఇది ఓల్డ్ వీడియోస్ అవసరం లేదు అన్నట్టు అనుకుంటారు. అంటే అఫ్కోర్స్ ఆ స్టాటిక్ పార్ట్ ఎంతైనా సేమ్గానే ఉంటుంది, అయినప్పటికీ కూడా కొంతమంది స్టూడెంట్స్ డిఫికల్టీస్ని ఫేస్ చేస్తారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని చౌటీస్ ఎకానమీ యాప్లో, సో చౌటీ సార్ పర్సనల్ రిక్వెస్ట్ వల్ల అందులో కూడా ఎవ్రీ వీక్ అట్లీస్ట్ 3 లైవ్ క్లాసెస్ని నేను కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 3 లైవ్ క్లాసెస్ ఆల్మోస్ట్ డైలీ 3 hours ఉంటుంది. ఈ లైవ్ క్లాసెస్లో క్లాస్ స్టార్ట్ చేసే ముందు, క్లాస్ స్టార్ట్ చేసిన తర్వాత క్లాస్ చెప్పడమే కాకుండా మీకున్న డౌట్స్ అన్నిటినీ అక్కడే క్లారిఫై చేయడానికి వీలైనంత వరకు ప్రయత్నిస్తాను. సో అండ్ అలాగే దీనికి సంబంధించి ఏ క్లాస్ అయితే చెప్తున్నానో మీకు దీనికి సంబంధించిన హ్యాండ్ రిటర్న్ మెటీరియల్, ఆ హ్యాండ్ రిటర్న్ మెటీరియల్ కూడా నేనే ఇస్తాను. అంటే మీరు క్లాసెస్ని జస్ట్ సింపుల్గా, రిలాక్స్డ్గా క్లాసెస్ విని ఆ నేను ఇచ్చిన క్లాస్ మెటీరియల్స్, తెలుగు సపరేట్, ఇంగ్లీష్ సపరేట్, 2 separate మీడియంస్లో మీకు మెటీరియల్స్ అందుబాటులో ఉంటాయి. సో ఆ మెటీరియల్స్ ఇస్తాను, మీకు క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాను, కరెంట్ ఇష్యూస్ డిస్కస్ చేస్తాను, అండ్ స్టాటిక్ పార్ట్ డిస్కస్ చేస్తాను. ఇవన్నీ కూడా బైలింగ్వల్. ఇప్పటి వరకు నేను ఎలా చెప్పానో మీ అందరికీ చాలా వరకు తెలిసిందే. ఆ ఎగ్జిస్టింగ్ కంటెంట్ ఏదైతే ఉంటుందో
దానికి ఇంకాస్త రెట్టింపు కంటెంట్ని జోడించి సో మీకు ఇండియన్ పాలిటీని మరింత యూనో ఇంట్రెస్టింగ్గా ఫ్యాసినేటింగ్గా చెప్పడానికి సో నేను మీ ముందుకు ఈ ప్లాట్ఫామ్ వేదికగా రాబోతున్నాను. సో ఇనాగరల్ ఆఫర్ అని చెప్పేసి కొంచెం మన పాలిటీ కోర్స్ని లో కాస్ట్కి పెట్టడం జరిగింది. సో ఎవరైతే దీన్ని పర్చేస్ చేయాలనుకుంటారో లింక్ ఆ కోర్స్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ చూడండి గైస్, ఇండియన్ పాలిటీ ఫర్ సపోజ్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం గత కొన్ని రోజులుగా యాంటీ డిఫెక్షన్ లా, అంటే కొంతమంది ఇప్పుడు మనం చూస్తూ ఉంటే పల్లా రాజేశ్వర రెడ్డి మీరు చూడొచ్చు, ఆయన ఆల్రెడీ ఒక ఎమ్మెల్సీగా ఉంటూనే మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అంటే అప్పుడు ఆ పోస్ట్ ఏమవుతుంది, ఇది మనకు ఫ్యాక్చువల్ పార్ట్ కింద ఉంటుంది, కానీ మళ్ళీ మనం అంటే ఈ ఎగ్జాంపుల్స్ని బట్టి డిస్కస్ చేస్తాం. ఒక వ్యక్తి ఇప్పుడు కామారెడ్డి నుంచి ఇటు కేసీఆర్ ఇటు రేవంత్ రెడ్డి, అండ్ అంటే వీళ్ళిద్దరూ ఆల్రెడీ ఒక కాన్స్టిట్యుయెన్సీలో పోటీ చేసిన రెండు కాన్స్టిట్యుయెన్సీస్లో పోటీ చేస్తారు, రెండు గెలిస్తే పరిస్థితి. ఇప్పుడు దానం నాగేందర్ ఉన్నాడు తెలంగాణకు సంబంధించి, ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ, ఇప్పుడు సికింద్రాబాద్కి ఎంపీగా పోటీ చేయాలని అంటే ఒక ఎమ్మెల్యేగా ఉంటూ ఎంపీకి పోటీ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయా లేవా. ఇప్పుడు ఆదిలాబాద్ ఎంపీ సో మనకు ఆత్రం సుగుణ అనుకుంటా, సో తను ఆల్రెడీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, సో గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉంటూనే సో మళ్ళీ ఎంపీ పదవికి పోటీ చేయాలంటే కుదరదు, ఫస్ట్ దానికి రిజైన్ చేసి తర్వాత ఎంపీ పదవికి పోటీ చేయాలి. సో అంటే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఎంపీ పదవికి పోటీ చేయొచ్చా చేయకూడదా. సో రీసెంట్గా మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి, ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించి చాలా ఎంత పెద్ద ప్రకంపనలు ఈ ఎలక్టోరల్ బాండ్స్ క్రియేట్ చేశాయో చూసాము, దానికి రిలేటెడ్ కేసు స్టడీస్, అంటే ఇక్కడ నుంచి ఎగ్జామ్ కంటే ముందు వరకు అంటే ఇవాల్టి నుంచే కాదు గత లాస్ట్ 2-3 సంవత్సరాలుగా ఏవైతే కరెంట్ ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటినీ ఫోకస్ చేస్తూ, ఎగ్జామ్ ముందు వరకు జరగబోయే కరెంట్ ఇష్యూస్ అన్నిటినీ ఫోకస్ చేస్తూ ఒక కన్సాలిడేటెడ్గా ఇండియన్ పాలిటీని మీకు బైలింగ్ వల్లో లైవ్ క్లాసెస్ని మీకు ఈ అప్లికేషన్లో అందుబాటులో ఉంచడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయొచ్చు లేదా డైరెక్ట్గా కోర్స్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, సో గైస్ మళ్ళీ చెప్తున్నాను, క్లాసెస్ వింటే సరిపోతుంది, అండ్ దానికి రిలేటెడ్ మెటీరియల్ కూడా నేనే ఇస్తున్నాను, రోజు 2-3 క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేస్తున్నాను, ఇంకా అవసరాన్ని బట్టి మీకే నేను మాక్ టెస్ట్స్ కూడా ఇదే కోర్సులో ఇంక్లూడ్ చేస్తాను, మళ్ళీ సపరేట్గా కూడా ఏం తీసుకోను, వాటికి ఎక్స్ప్లెనేషన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ టార్గెట్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో పాలిటీ నుంచి 65+ మార్క్స్, చూడండి ఇప్పుడు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా ఎంత కాదనుకున్నా 15+ మార్క్స్ ఖచ్చితంగా పాలిటీ నుంచి వస్తాయి, గ్రూప్ 2లో 70+ మార్క్స్ వస్తాయి, ఇన్ఫ్యాక్ట్ గ్రూప్ 3లో కూడా 70+ మార్క్స్ పాలిటీలో నుంచి రావడానికి ఛాన్సెస్. సో అన్నిట్లో సో మూమెంట్ ఎకానమీ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేసేది పాలిటీ. సో పాలిటీ, పాలిటీ రిలేటెడ్ సొసైటీ ఆస్పెక్ట్స్ వీటన్నిటిని కూడా కవర్ చేస్తూ అద్భుతంగా కోర్స్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాము. ఎవరైతే ఛానల్కి ఫస్ట్ టైం వచ్చారో మీ ఫ్రెండ్స్ కూడా ఈ కోర్స్కి సంబంధించిన డీటెయిల్స్ని ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.